హాయ్ యార్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఈరోజు నేను వెల్నాక్స్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మన ఇండియాలోని ఫస్ట్ టైం ఫస్ట్ ప్లేస్లో మన హైదరాబాద్లో వెల్నాక్స్ హాస్పిటల్లో ఆక్వాథెరపీ అనేది ఇక్కడ చూడడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ మురళీకృష్ణ గారు చీఫ్ ఫిజియోథెరపిస్ట్ అనమాట సో అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నా సో మీరు కూడా అలానే వినేసేయండి హాయ్ సార్ హలో హాయ్ సార్ మన ఇండియాలోనే వెల్నాక్స్లో ఫస్ట్ ఆక్వా థెరపీని ఇక్కడ చూశాను సార్ చూసిన తర్వాత అంటే పేషెంట్ని చూసిన తర్వాత ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు దానివల్ల ఎంత యూజ్ అవుతుంది అనేది నేను లైఫ్లో చూసాను చూసిన తర్వాత నాకు అనిపించింది అరే ఆ టైంలోనే కనుక ఇది ఉంటే ఈ పాటికి నా లెగ్ అనేది కంప్లీట్గా తగ్గిపోయి ఉండేది కదా అనిపించింది సో అసలు ఈ థెరపీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు ఫస్ట్ ఈ ఆక్వా థెరపీని ఇక్కడ ముందు స్టార్ట్ చేయాలి అన్న థాట్ ఎలా వచ్చింది మేనేజ్మెంట్కి అండ్ మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అండ్ దీని వల్ల యూజర్స్ ఏంటి ఇప్పుడు అక్వాథెరపీ అనేది మన దగ్గర ఫస్ట్ రిహాబ్ సెంటర్ మన ఇండియాలోనే మన దగ్గర ఫస్ట్ థెరపీ వచ్చిందన్నమాట థెరపీ నార్మల్గా ప్రతి రిహాబ్ సెంటర్లో ఒక జిమ్ ఉంటుంది ఎక్సర్సైజ్ చేయడానికి పేషెంట్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మాకు ఒక ఈ థాట్ అనేది మాకు అబ్రాడ్లో చాలా కామన్గా అయిపోయినాయి మధ్యలో రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఇలా ఆక్వాథెరపీ తీసుకురావడం అనేది ఎందుకంటే ఒక జిమ్లో చేసే ఎక్సర్సైజ్ ఒకటే సరిపోదు పేషెంట్కి తర్వాత ఎందుకంటే జాయింట్ పెయిన్స్ వచ్చే పేషెంట్స్ వాళ్ళందరికీ కొన్నిసారి వాటర్లో చెప్పించే వాళ్ళ బెనిఫిట్స్ ఎక్కువ పొందుతారు అన్నమాట సో అందుకోసమే మనం చేయాల్సి వచ్చింది థెరపీ అనేది మనం స్టార్ట్ ఇక్కడ మన చేసింది స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనమాట ఆక్వాథెరపీ అనగానే చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఒక స్విమ్మింగ్ చేస్తారు వెయిట్ లాస్ అవుతారు అండ్ స్టమక్ ఉన్న వాళ్ళకి పొట్ట తగ్గిపోతుంది కొంచెం స్లిమ్ అవ్వచ్చు అనే ఒక థాట్లో మాత్రమే ఉంటారు బట్ ఎలాంటి పేషెంట్స్కి ఇది ఆక్వథెరపీ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది ఇక ఈ అక్వాథెరపీ అనేది ఒబేసిటీ మేనేజ్మెంట్ ఒకటే కాకుండా అంటే వెయిట్ రిడక్షన్ ఒకటే కాకుండా ఈవెన్ ఆర్థోపీడిక్ కేసెస్ అంటే ఎమికల్ బొక్కలు సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నెరాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ ఇంజరీ అయిన వాళ్ళకి పిల్లలకి అందరికీ యూజ్ అవుతుంది అన్నమాట ఈ అక్వాథెరపీ సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు న్యూరాలజికల్ కేసెస్ తీసుకున్నాం అనుకోండి స్ట్రోక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి కొన్నాళ్ళ వరకు ఫిజియోథెరపీ జిమ్లో అనేది ఎక్సర్సైజెస్ అవసరం ఉంటుంది వ్యాయామాలు అక్కడ చేసుకోవాలి దాని తర్వాత ఒక నెల రోజులు పక్షవాతం వచ్చిన ఒక నెల రోజులు లేదా నలభై ఐదు రోజుల తర్వాత వాళ్ళకి మళ్ళీ మనం ఇక్కడ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది ఆక్వాథెరపీ ఎందుకు ఆక్వాథెరపీ షిఫ్ట్ చేయాలంటే ఇప్పుడు నార్మల్గా మన నేల మీద నడిచేటప్పుడు మన బాడీ మీద వెయిట్ అంతా పడుతూ ఉంటుంది వెన్నపూస మీద హిప్స్ మీద అంటే నడుం మీద మోకాల మీద పాదాల మీద వెయిట్ పడుతూ ఉంటుంది దానివల్ల నొప్పిలు ఎక్కువ అవుతుంటాయి పేషెంట్స్కి అదే మనం ఎక్వా తీసుకున్నాం అనుకోండి ఆక్వాలో అది ఉండదు వెయిట్ అనేది జాయింట్స్ మీదకి వెళ్ళదు అక్వా థెరపీ అంటే వాటర్లో చేసే వల్ల ఇది మనకి టెంపరేచర్ కంట్రోల్డ్ ఆక్వాథెరపీ అంటాము సో దాట్ మజిల్స్ మీద మొత్తం ఎక్స్ మనకి ఎక్సర్సైజ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది జాయింట్స్ మీద పడదు కాబట్టి ఫ్రీగా పేషెంట్స్ నడవడానికి ప్రాక్టీస్ కావడానికి బ్యాలెన్స్ ఇంప్రూవ్ కావడానికి అలాంటి బెనిఫిట్స్ ఎక్కువ పొందుతారు అన్నమాట కాబట్టి మనం ఆక్వాథెరపీ అనేది ఒక ఫిజియోథెరపీ కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆక్వాథెరపీకి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది దానివల్ల పేషెంట్ కంప్లీట్ రిహాబిలిటేషన్ అనేది పొందుతారన్నమాట సార్ ఇప్పుడు ఆల్రెడీ ప్రెసెంట్ ఇక్కడ ఏదైతే ఆక్వాథెరపీ ట్రీట్మెంట్ జరుగుతుందో అంటే ఈ పేషెంట్ యొక్క ప్రాబ్లమ్ ఏంటి అంటే తనకి ఎలాంటి డిసీజ్ వచ్చింది అంటే తన రికవరీ అవ్వడానికి ఇంకా ఎంత టైం డ్యూరేషన్ పడుతుంది ఓకే ఇందాక మనం ఆక్వాథెరపీ చేసిన పేషెంట్ కేసు ఏంటంటే అది ఒక కేసు ఆఫ్ ట్రాన్స్వర్స్ మైలైటీస్ అంటాం ఏంటి ఆ ట్రాన్స్ఫర్స్ మైలేడిస్ అంటే పూసకి ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట సో అది లంబార్స్ పైన అంటే నడుము దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చి ఆటోమేటిక్లీ ఆమెకి రెండు కాలు అనేది వీక్ అయిపోయినాయి దానివల్ల నిల్చోవడం కానీ నడవడం కానీ ఆమె కుదరలేదు సో ఇది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అంటే ఆరు నెలల ముందు డయాగ్నోస్ అయిందనమాట అన్ని చోట్ల అన్ని ట్రై చేశారు వాళ్ళు చేసి మనం వెల్నాక్స్ గురించి కనుక్కొని మన దగ్గరికి వచ్చారనమాట మన దగ్గర ఎందుకంటే అడ్వాన్స్ రోబోటిక్ టెక్నాలజీ మన దగ్గర ఉన్నాయి విచ్ ఇస్ అంటే ఎక్కడ లేదు మన ఇండియాలో ఎక్కడ లేవు ఇది ఏ ఒక రిహాబ్ సెంటర్లో లేవు వీ ఎక్స్క్లూసివ్లీ సెంటర్ విచ్ విచ్ హస్ గాట్ మనకి ఒక రొబోటిక్ వర్క్బోట్ ఉంది ప్లస్ ఈ యాక్వా థెరపీ కూడా మన దగ్గర ఉంది సో దీన్ని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి కనుక్కుందామని వచ్చారు ఒక నెల ముందు వచ్చారు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు పాప ఎలా వచ్చిందంటే స్ట్రక్చర్లో వచ్చింది మన దగ్గరికి డాక్టర్స్ అందరూ చెప్పారు ఇంకా ఫిజియోథెరపీ ఒకటే ఆప్షన్ మీకు వెళ్ళిపోండి అన్నారు కాబట్టి స్ట్రక్చర్లో వచ్చిన పాప ఇప్పుడు ఏంటంటే రైట్ రైట్న ఇప్పుడు వీల్ చైర్లో కూర్చోడము బెడ్ నుంచి చైర్లో కూర్చోవడం చైర్ నుంచి మళ్ళీ బెడ్కి షిఫ్ట్ అవ్వడం కానీ నిల్చోవడం కానీ అని జరుగుతుంది ఇది మనం కాంబినేషన్ థెరపీ ఇచ్చాం ఫిజియోథెరపీతో పాటు ఈ వాక్బోర్డ్ థెరపీ అంటే వాకింగ్ కోసం స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్ అది మీకు చూపిస్తాను దాని తర్వాత ఈ అక్వా థెరపీ అనేది మనం పేషెంట్కి మనం పెట్టాం కాబట్టి ఒక నెల రోజులకి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చినాయి తనకి దే ఆర్ వెరీ హ్యాపీ నావు సో అది దట్ ఈస్ వాట్ వీ కెన్ అంటే మన పేషెంట్ దగ్గర ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ మనం చాలా చూడొచ్చు విచ్ వేరే సెంటర్స్ లో మన దగ్గర రియాప్షన్స్ లో ఇలాంటివి లేవు కాబట్టి పేషెంట్ రికవరీ కంప్లీట్ అవుతుంది అనమాట డిసీజెస్ ఎక్కువగా వస్తుంటారు ఈ యొక్క అక్వాథెరపీ నిందాక అన్నట్టు నెరాల్ గురించి మేము చెప్పాను న్యూరాలజికల్ పేషెంట్స్ చెప్పాను మీకు ఆల్రెడీ అలాగే ఆర్థోపెడిక్ కేసెస్ తీసుకున్నా సర్జరీ అయిన పేషెంట్స్ ఉంటారు అంటే కోల్డ్ ఆర్థోపెడిక్స్ హాట్ ఆర్థోపెడిక్స్ అంటాము కోల్డ్ అంటే నార్మల్గా కీళ్ళ నొప్పిలు ఉన్నవాళ్ళు నడు నొప్పి ఉన్నవాళ్ళు మెడ నొప్పి ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ ఆక్వాథెరపీ అనేది యూజ్ అవుతుంది తర్వాత హాట్ ఆర్థోపెడిక్స్ అంటాం హార్ట్ ఆర్థి ఏంటి ఫ్రాక్చర్స్ ఫ్రాక్చర్స్ అయిన పేషెంట్స్ వాళ్ళకి సర్జరీ అయిన ఒక త్రీ వీక్స్ వన్ మంత్ తర్వాత వాళ్ళు వాకింగ్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ కాల్లో ఫ్రాక్చర్ అయింది అనుకున్నాము వాళ్ళకి త్రీ వీక్స్ వన్ మంత్ రెగ్యులర్ ఫిజియోథెరపీ రీహాబ్ సెంటర్లో చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆక్వాథెరపీకి షేఫ్ చేయాలి అక్వాథెరపీ షిఫ్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే దాని మీద కాల్ మీద వెయిట్ పడుతూ ఉంటుంది వాళ్ళకి స్టాండింగ్ ట్రైనింగ్ వీక్ మసిల్స్ మీద స్ట్రెంథనింగ్ తర్వాత బ్యాలెన్స్ ఇంప్రూవ్ కావడానికి తర్వాత ఎవరు సపోర్ట్ లేకుండా నడవడానికి చాలా యూజ్ అవుతుంది ఆక్వాథెరపీ సో ఈ ఆక్వా అనేది మనం కంపల్సరీ ఆర్థోబెడిక్ లో నార్మల్ కేసెస్ అయినా కానీ అంటే నేను ఇందాక అన్నట్టు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అయినా కానీ ప్లస్ సర్జరీ అయిన పేషెంట్స్ స్పైనల్ కార్డ్ సర్జరీ అయిన పేషెంట్స్ కానీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన పేషెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా మన ఎక్వాథెరపీ అనేది మనం పెట్టాల్సి వస్తుంది అవేర్నెస్ అనేది ఎక్కువ లేదు ఈ మధ్యలో సో ఇప్పుడు స్టార్ట్ చేశాం కాబట్టి పేషెంట్స్ మెల్లమెల్ల ఇలాంటి కేసు వస్తారు తర్వాత పీడియాట్రిక్స్ అంటే పిల్లలు పిల్లలకు కూడా మనము ఈ ఆక్వాథెరపీ అనేది వాడవచ్చు ఎలా పిల్లలకు వాడతామంటే బేసిక్గా వాళ్ళకి ఈ వాకింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది తర్వాత నిల్చోలేరు నడవలేరు లోకమోటర్ డిసెబిలిటీ అంటాం సో అలాంటి పేషెంట్స్ మినిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తాం పిల్లలకి అండ్ కెన్ ఆల్మోస్ అంటే ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు అడల్ట్స్ సీనియర్ సిటిజన్స్ అందరికీ పెట్టవచ్చు సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్కి మనం ఈ యొక్క ఆక్వాథెరపీ అనేది ఎక్సలెంట్ ఎక్సలెంట్స్ సార్ ఇంకోటి ఏంటంటే పోస్ట్ సర్జరీస్ బిఫోర్ సర్జరీస్ అది కూడా మనము అంటారా చేయవచ్చు కొన్ని పేషెంట్స్ కి సర్జన్స్ కానీ న్యూరో సర్జన్స్ కానీ అంటే ప్రీ ఆపరేటివ్ అసెస్మెంట్ అని ఫిజియోథెరపీస్ దగ్గర పంపిస్తారు ఎందుకంటే సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు కోలుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది సో ఫాస్ట్ గా అంటే తొందరగా నయం అవ్వాలి అనుకోండి అలాంటి పేషెంట్స్ ముందే మన దగ్గర ఫిజియోథెరపీ వచ్చి ఫిజియోథెరపీతో ఎక్సర్సైజ్ చేయడం కానీ ఈ ఒక ఆక్వాథెరపీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కంట్రోల్ బాగా పట్టుదల పెరుగుతుంది సో సర్జరీ చేసిన తర్వాత ఆ సర్జరీ ఏదైతే చేస్తూ ఉంటారో ఆ కంట్రోల్ కోసేటప్పుడు మళ్ళీ అది ఫాస్ట్ గా రికవరీ అనేది బాగా మనకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఫిజియోథెరపీతో పాటు ఆక్వాథెరపీ అని ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది ఈ మధ్యలో అది చేయాల్సి వస్తుంది అనమాట సార్ మనకి ఆక్వాథెరపీ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఒక స్విమ్మింగ్ పూల్ టైప్ అది వెయిట్ లాస్ అవ్వడానికి లేకపోతే స్విమ్ చేయడానికి స్టమక్ తగ్గడానికి అని చెప్పి చాలా వరకు అనుకుంటూ ఉంటారు బట్ ఆక్వాథెరపీ మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నార్మల్గా స్విమ్ చేసే పూల్కి ఈ ఆక్వాథెరపీ పూల్కి అంటే వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా ఉంటాయండి తప్పకుండా ఉంటుంది ఎందుకంటే నార్మల్ పూల్ ఏంటంటే హైజీన్ ఉండదు ప్రాపర్గా మెయింటైన్ చేయరు అండ్ టెంపరేచర్ కంట్రోల్ అనేది ఉండదు ఓకే మన దగ్గర ఏంటంటే వీ హ్యావ్ ద బెస్ట్ టెంపర టెంపరేచర్ కంట్రోల్ మొడాలిటీస్ ఇన్ ప్లేస్ అనమాట అంటే ఎవ్రీ డే టెంపరేచర్ హ్యాస్ టు బీ ఆల్టర్డ్ క్లైమేట్ బయట క్లైమేట్ తగిలినట్టు ఆటోమేటిక్గా అది టెంపరేచర్ సెట్ చేస్తుంది మనం ఏం నార్మల్గా థర్టీ టూ టు థర్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అంటే నైంటీ సెవెన్ టు నైంటీ ఎయిట్ పారినట్ వరకు మనం టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి సో కొన్ని పేషెంట్స్కి సెట్ అవ్వదు కొన్నిసారి వాళ్ళు ఏంటంటే టెంపరేచర్ పెంచమని చెప్పి అక్కడ రిక్వెస్ట్ పెడతారు అలాంటి టైంలో మనం పెంచుకోవచ్చు టెంపరేచర్ అది ప్రాబ్లమ్ ఉండదు అండ్ ఎవ్రీడే పూల్ క్లీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అది చేసుకోవాల్సి ఉంటుంది థర్డ్ ఏంటంటే క్వాలిఫైడ్ యాక్వా థెరపీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ పూల్ థెరపీలో ఈ థెరపీలో చేయాలంటే క్వాలిఫైడ్ ట్రైన్ థెరపీస్ మన దగ్గర ఉంటారు సో వాళ్ళందరూ ఏంటంటే మనం వాళ్ళు పేషెంట్స్ రెగ్యులర్గా వాళ్ళ కిందనే హ్యాండ్ ఓవర్ ఇవ్వడం అనేది ఉంటుంది అండ్ వాళ్ళు రెగ్యులర్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు పేషెంట్స్కి సో దట్ ఈస్ వాట్ వీ డూ ఇయర్ అంటే బయట కంపేర్ చేయడం కన్నా మన దగ్గర ఉన్న డిఫరెన్స్ అది ఎస్ అంటే మనము నార్మల్గా ఉన్న పూల్లో కూడా బాల్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ చూస్తూ ఉంటూ ఉంటాం బట్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి కొంత డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అంటే ఆ లోపల కూడా మనకి మజిల్ పర్పస్ కానివ్వచ్చు లేదు అంటే లెగ్స్ రెండు బాగా పుల్ అవ్వడానికి కానివ్వచ్చు బాడీ మొత్తం మూమెంట్ అవడం కోసం లోపల ఏమైనా సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏమైనా పెడతారా ఉంటాయి మామూలుగా ఏంటంటే ట్రెడ్మిల్ పెడుతుంటాం లో వాటర్ లోనే ట్రెడ్మిల్ ట్రెడ్మిల్స్ మాన్యుల్ ట్రెడ్మిల్ అంటాము మోటరైజ్ పెట్టలేము ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కాబట్టి మోటరైజ్ పెట్టలేము ఈ షాక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ట్రేడ్ ట్రెడ్మిలే పెట్టాల్సి వస్తుంది అది ఉంటుంది మన దగ్గర దాని మీద కూడా వాకింగ్ ప్రాక్టీస్ ఇవ్వడానికి మనకి యూజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నార్మల్గా నేల మీద వాకింగ్కి ఎక్కువ ఈ వాటర్లో వాకింగ్కి ఒకటే డిఫరెన్స్ ఏంటంటే నేల మీద నడిస్తే జాయింట్ మీద వెయిట్ పడుతూ ఉంటుంది అదే వాటర్లో చేస్తే జాయింట్ మీద వెయిట్ పడదు కండ్రోల్ మీద వెయిట్ పడుతుంది కాబట్టి నీ పెయిన్స్ అన్ని తగ్గుతూ ఉంటుంది హిప్ పెయిన్స్ తగ్గుతూ ఉంటుంది దానివల్ల మనకు బెనిఫిట్ ఎక్కువ పొందుతాం సో పేషెంట్స్ తొందరగా వెయిట్ తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది ఎక్కువ ఫ్యాట్ బర్న్ బర్న్ అవుతూ ఉంటుంది కాబట్టి అది ఒకటి వాడతాం తర్వాత ట్రెడ్మిల్తో పాటు చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఉంటుంది లైక్ డంబెల్స్ కూల్ నూడుల్స్ అంటాము ఇదంతా పేషెంట్కి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాడే ఎక్విప్మెంట్స్ సో దాట్ డ్రౌనింగ్ అనేది కాకుండా అంటే వాటర్లో మునిగిపోకుండా ఉండడానికి పైన తేలడానికి ట్యూబ్స్ ఉంటుంది ఇన్ఫ్లేటబుల్స్ ఉంటుంది డిఫరెంట్ గ్యాడ్జెట్స్ అంటే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్కి వాడుతూ ఉంటాం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డిఫరెంట్ డిఫరెంట్ గ్యాడ్జెట్స్ వాడి పేషెంట్స్కి మనం థెరపీ చేసేటప్పుడు వాడుకుంటూ ఉంటాం ఎక్సలెంట్ సార్ సార్ వామ్ వాటర్ అని చెప్పి చెప్తున్నారు కదా అంటే ఆ వామ్ వాటర్ ఉండడం వల్ల యూజెస్ ఏంటి సార్ ఈ వామ్ వాటర్ ఏం నార్మల్గా కోల్డ్ వాటర్కి వామ్ వాటర్కి డిఫరెన్స్ ఏంటంటే వామ్ వాటర్లో ఒక ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు ముఖ్యంగా కంట్రాల్ మీద ఎఫెక్ట్ పడుతుంది కంట్రాల్లో చాలా టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఏంటంటే స్పాజం అంటాం అంటే గట్టి పడిపోవడం కంట్రాలు కొన్నిసారి ఏమైనా బరువు వంగి లేపామంటే నడుము కంట్రాల్ గట్టి పడిపోతుంది దాన్ని స్పాజం అంటాం మెడికల్గా ఆ స్పాజం తగ్గడానికి హీట్ అనేది లోపలికి వెళ్ళి ఆ మజిల్స్ మీద అంటే వాటర్లో ఉన్న వేడి అనేది మజిల్స్ మీద రియాక్ట్ అయ్యి ఆ టైట్నెస్ అనేది తగ్గిస్తుంది మజిల్ మీద నెక్స్ట్ ఏంటంటే స్పాజంతో పాటు స్పాసిసిటీ అంటాం సెకండ్ స్పాసిటీ అనేది ఈ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరికీ నేచురల్గా టైట్ అయిపోతూ ఉంటుంది ఒక పక్కన సో ఆ స్పాసిస్ తగ్గడానికి కూడా ఈ వామ్ వాటర్ అనేది అంటే గోరవెచ్చ నీళ్ళు అనేది మనకు బాగా యూజ్ అవుతుంది ఆ టైట్నెస్ తగ్గడానికి ఆ టైట్నెస్ తగ్గింది అనుకోండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎగ్జాంపుల్ చేతిలో ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆక్వాథెరపీలో ఆ టైట్నెస్ వల్ల ఈ హాట్ వాటర్ అయితే రియాక్ట్ అవుతుందో చేతుల మీదకి ఆటోమేటిక్ టైట్నెస్ తగ్గిందంటే ఒక ఆబ్జెక్ట్ పట్టుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది లేకపోతే కంట్రోల్ గట్టిగా ఉంటే వాళ్ళు ఒక ఆబ్జెక్ట్ని రీచ్ అవ్వలేరు పట్టుకోవడానికి గ్లాస్ పట్టుకోవడం కానీ స్పూన్ పట్టుకోవడం అవ్వదు సో అది తగ్గాలంటే ఆటోమేటిక్లీ ఫిజియోథెరపీతో పాటు మనం ఈ ఒక టెంపరేచర్ కంట్రోల్ హాట్ వాటర్ థెరపీ వాడాల్సి వస్తుంది ఎక్సలెంట్ సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ హాస్పిటల్లో చూసాం కదా అంటే ఎవరైతే ఈ ఆక్వాథెరపీని చేస్తారో సో వాళ్ళు అంటే మన హాస్పిటల్లోనే పర్మనెంట్గా ఉన్న ఎంప్లాయీసా లేకపోతే అది వాళ్ళకి ఏమైనా స్పెషల్ కోర్స్ ఉంటుందా ఎలా ఎలా ఎవరు చేస్తుంటారు సార్ ఓకే ఇది ఏంటంటే దే ఆర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్లో వేర్ దే ట్రైన్ థెరపిస్ట్ ఫర్ థెరపీ సో మన వాళ్ళందరూ ఇంటర్నేషనల్లీ ట్రైన్డ్ థెరపిస్ట్ అనమాట సో వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ తీసుకుంటారు కొన్ని మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది తీసుకున్న తర్వాత మన దగ్గరికి రిక్రూట్ అవుతారు ఆల్ ఫుల్ టైమ్ ఎంప్లాయిస్ అనమాట వాళ్ళందరూ సో స్పెసిఫికలీ మన ఆక్వాథెరపీ కోసమే వాళ్ళని మనం అపాయింట్ చేసి పెట్టుకున్న వాళ్ళం సో ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ట్రీటింగ్ పేషెంట్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫిజియోథెరపిస్ట్ ఆక్వాథెరపీ చేస్తారు అక్వాథెరపీ చేసి ఫిజియోథెరపీ ఎందుకంటే ఒక అక్వాథెరపీ చేయాలంటే వాళ్ళకి బాడీ గురించి మెకానిక్స్ కానీ బాడీ మజిల్స్ కానీ అనాటమీ కానీ ఫిజియాలజీ అన్ని తెలియాల సో మెడికల్ నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి క్వాలిఫైడ్ ఫిజియోథెరపీస్ ఆర్ ట్రైన్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అప్గ్రేడ్ చేసుకుంటారు సో 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 అది మచ్ వెరీ చూసారు కదా మనం ఇప్పటివరకు స్విమ్మింగ్ పూల్ అంటే హ్యాపీగా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు స్టమక్ తగ్గించుకోవచ్చు అంటే నాలుగుంటైతే ఫస్ట్ అదే అనుకుంటారు అనమాట వెయిట్ లాస్ తగ్గొచ్చు మంచిగా స్లిమ్గా రెడీ అవ్వచ్చు అని బట్ ఆక్వాథెరపీ అనేటప్పటికీ వెయిట్ లాస్ అనేదే కాకుండా పోస్ట్ సర్జరీ కానివ్వచ్చు బిఫోర్గా సర్జరీ కానివచ్చు మనకి ఎలాంటి బాడీలో ప్రాబ్లమ్స్ ఉన్నా నరాల్ వీక్నెసెస్ కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ లెగ్స్ రిలేటెడ్ కానీ హ్యాండ్స్ రిలేటెడ్ కానీ బాడీ ఎంటైర్ బాడీ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చక్కగా ఆక్వాథెరపీని మనం హ్యాపీగా చేసుకోవచ్చు సో మన ఇండియాలోనే ఫస్ట్ మన వెల్నాక్స్ మెడికల్ రిహాబ్ సెంటర్లో మాత్రమే ఇది అవైలబుల్ ఉంది సో ఎవరు కూడా మిస్ కాకుండా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే అపాయింట్మెంట్ తీసేసుకోండి